టీవీ నటుడు ప్రదీప్ కుమార్ మరణానంతరం బయటకొచ్చిన షాకింగ్ న్యూజాలు వాస్తవానికి అతని భార్య పావని రెడ్డికి ప్రదీప్ రెండవ భర్త ఆమెకు ఇంతకు ముందే పెళ్లై అతనితో కుటుంబ కలహాల కారణంగా విడాకులు తీసుకున్నట్లు తెలిసిందే మొదటి భర్తతో విడాకులు రెండవ భర్త అయిన ప్రదీప్ మరణంతో పావని మీద అందరికీ పలు అనుమానాలు చోటు చేసుకుంటున్నాయి పావని రెడ్డి తెలుగు తమిళ సినిమాల్లో గ్లామర్ రోల్స్ లో హాట్ హాట్ గా నటించి ఆ తర్వాత మోడలింగ్ మరియు టీవీ సీరియల్స్ లో కూడా నటిస్తున్నారు కాగా పావనీకి ప్రదీప్కి మూడు సంవత్సరాల క్రితం ఒక సీరియల్లో కలిసి నటిస్తుండగా పరిచయం ఏర్పడింది ఆ పరిచయం కాస్త ప్రేమగా మారడంతో వారి ఇరువురు రెండు పదిహేడు జనవరి ఇరవై రెండున పెద్దల సమక్షంలో పెళ్లి కూడా చేసుకున్నారు కానీ వారు ప్రేమలో పొందిన ఆనందంతో పోల్చితే పెళ్లి తర్వాత జీవితం ఎక్కువ విషాదం మిగిల్చింది ఇందులో పావని రెడ్డితో పాటు ఇంకొక అనుమానితుడు శ్రావణ్ శ్రావణ్ విదేశాల నుండి వచ్చాడని గత మూడు నెలల నుండి పావని ప్రదీప్తోనే ఉంటున్నాడని పావని మాటల్లో మనకు అర్థమవుతుంది అతను పావనికి అన్నయ్య అని ఒకసారి స్నేహితుడు అను మరొకసారి చెప్తుండటం మరియు కొత్తగా పెళ్లైన వాళ్లతో ఒక అపరిచిత వ్యక్తి ఉండటం మరిన్ని అనుమానాలకు దారితీస్తోంది ప్రదీప్ ఆత్మహత్య లేక హత్య అనే కోణంలో కూడా దర్యాప్తు జరుగుతోంది పావని అన్నయ్యగా అనుకుంటున్న వ్యక్తి పేరు కూడా శ్రావణని ఒకసారి కళ్యాణ్ అని మరొకసారి చెప్తున్నారు అసలు పావని శ్రావణ మధ్య సంబంధం ఏంటో తెలిస్తే కానీ ప్రదీప్ ఆత్మహత్య వెనుక ఉన్న అసలు కారణం తెలియదు రాత్రి జరిగిన శ్రావణ్ బర్త్డే పార్టీలో మద్యం ఎక్కువగా సేవించి తెలియని మైకంలో ఆత్మహత్యకి పాల్పడినట్టు పావని చెప్తున్నప్పటికీ పోలీసులు అడిగిన ప్రశ్నలకు దాటవేసే విధంగా సమాధానం చెప్పినట్టు తెలుస్తోంది శ్రావణ్ మరియు పావనీలను పోలీస్ స్టేషన్ కి పిలిపించిన పోలీసులు మరికొన్ని నిజాలు రాబట్టే పనిలో ఉన్నారు పగిలిన అద్దాలు తుడిచిన రక్తపు మరకలు పావనీ వ్యవహార శైలి ప్రదీప్ది హత్య అని నిరూపించే విధంగా ఉండటంతో అతని తరపు బంధువులు మరియు సహనటులు కూడా ఇది హత్య అయ్యుండొచ్చని భావిస్తున్నారు ఏదేమైనప్పటికీ బుల్లితెర ఒక మంచి నటుని కోల్పోయింది ప్రదీప్ పావని రెడ్డిల వివాహ బంధం మున్నాళ్ల ముచ్చటగా మిగిలిపోయింది క్షణికావేశను తీసుకున్న నిర్ణయానికి ఒక నిండు జీవితం బలైపోయింది ఏ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ ఓ లైక్ కొట్టండి మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోవాలనుకుంటే దయచేసి మా యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మరవకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్